యాడికయ్యా నిన్నే యాడికయ్యా రోడ్డు మీద ఎలా చూస్తాను, కొంచెం అవతలికెళ్తాను. నేను వస్తాను. ఇది చూసినాక నీకు ఇంకొక వస్తువు కూడా చూపించాలా. సీడి, దేవి ఇచ్చిన సీడి మున్నాకి చూపిస్తుంది. అయ్యో, అది మహికి తెలియకూడదని డాడీ చెప్పారు. ఆపుదాం పద. లాభం లేదు దుర్గా, ఇప్పుడు ఆపి లాభం లేదు. మున్నాకి సీడీ గురించి తెలిసిపోయింది, ఇక దాన్ని చూడకుండా ఆగడు. ఇంటికొచ్చి పెద్ద గొడవ పెట్టుకుని మరీ చూస్తాడు. పార్టీ ఎరుక్కుంటుంది. ఈ పార్టీ ఎప్పటికీ మారదా? షీస్ టూ మచ్. వద్దన్న సీడీ గురించి మహికి ఎందుకు చెప్తుంది? ఊరుకోవచ్చు కదా. ఇది ఒక్కందుకు మంచిది, మున్నాకి నిజం తెలుస్తుంది. అంకుల్, ఆంటీ, మహి, జరిగిన సంఘటనకు నా మనసు చాలా కష్టపడింది. అది ఏమేమి వాగి నాతో నీవే చూడు. చూప్. జరిగిన సంఘటనకు నా మనసు చాలా కష్టపడింది. కోపంగా ఉంది, ఉక్రోషంగా ఉంది, బాధగా ఉంది. అన్నింటికంటే ముఖ్యం, మీరంటే అయిష్టంగా ఉంది. ఆ తిట్లు, శాపనార్థాలు ఏం చేసినా మీరు మారని అర్థమైపోయింది. అసలే గతం వల్ల మావయ్య అంటే మీకు ద్వేషం. ఇప్పుడిక సత్య అంకుల్కి గాయం అవ్వడం, ఆంటీకి హార్ట్అటాక్, అన్నిటికీ మీరిక మావయ్యనే బ్లేమ్ చేస్తారు, ఇంకాస్త ద్వేషిస్తారు. అది నేను భరించలేను. ఏం జరిగినా నన్ను వదలనని మహి అన్నారట. మహి కోసం మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, కానీ మనసులో తిట్టుకుంటారు. అది అంతకన్నా భరించలేను. మీతో ఉంటే నేను క్షేమంగా, సుఖంగా ఉండగలనన్న నమ్మకం నాకు పూర్తిగా పోయింది. మంచితనానికి, సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటేశాననిపిస్తోంది. మీ కుటుంబంతో నాకు ఎలాంటి సంబంధం వద్దనిపిస్తోంది. అందుకే నా వైపు నుంచి నేను ఈ పెళ్లిని అంతం చేస్తున్నాను. ఈ తాడి తిరిగి పంపిస్తున్నాను. దీన్ని, ఈ వీడియోని చూపిస్తే విడాకులు ఇస్తారనే అనుకుంటున్నాను. ఇవ్వకపోయినా నేను ఇక మహి జీవితంలో లేనని అర్థం చేసుకోండి. మహి, నాకు తెలుసు మీరు ఇదంత తేలిగ్గా తీసుకోరని, నా కోసం వెతుకుతారని, నానో గొడవ చేస్తారని. వద్దు. మన పెళ్ళి ఒక తప్పు. మీరెవరో తెలిసిన రోజునే నేను వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా పెళ్ళి దాకా తీసుకెళ్లాను. చేసిన తప్పుకు జీవితాంతం బాధపడుతూ కూర్చునే ఉద్దేశం నాకు లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి కొత్తగా నా జీవితాన్ని మొదలు పెట్టుకుంటాను. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. అంకుల్, దయచేసి మహి నన్ను బాదర్ చేయకుండా చూడండి. ఐ డోంట్ వాంట్ టు బి డిస్టర్బ్డ్.
అంతా చూసినావు కదా, ఇప్పుడు ఇప్పుడు ఇది చూడు. నీవు కట్టిన తాళి తీసి అవతల పారేసిపోయినది. ఇదయ్యా సంగతి, దానికి నువ్వు నీ కుటుంబము వద్దు, విడాకులు కావాలా? ఈ విషయము నీకు చెప్పకుండా నీవాళ్ళు తనవాళ్ళు దాస్తున్నారు, అదికే నేను నీకు చెప్పేసినాను. ఇదికప్పురం నీవు ఏమి చేస్తావో సెయ్. ఇక నేను పోవాలా, అంత సీడి తాళి ఎల్లామే ఇచ్చేయి. జ్ఞావక ఉన్నది కదా, నేను చెప్పినానని యారుతోనూ చెప్పకు. వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వచ్చేస్తాను. అదేంటి, నేను ఉంటాను. వద్దు దుర్గా, నువ్వు వెళ్ళు ప్లీజ్, నేను ఆటోలో వచ్చేస్తాను. గో. మహితో మాట్లాడతావా? ఏం మాట్లాడను. నువ్వు కూడా పాటి మహితో కలిసిన విషయం ఎవరితో చెప్పొద్దు ప్లీజ్. గో దుర్గా. జరిగిన దానికి తనకేం కోపం లేదండి. దేవిని ఇంటికి తీసుకురమ్మని మావయ్య అమ్మతో చెప్పారమ్మా. ఇకెవరూ భయపడాల్సిన అవసరం లేదమ్మా. జరిగిన సంఘటనల వల్ల నాకు దేవికి ఎలాంటి సమస్య ఉండదు. శాంతి, మీరంతా కలిసి నా నుంచి ఏం దాస్తున్నారు సార్? దాస్తున్నావా? అవును, దేవి గురించి. ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు. ఇంత జరిగినా దేవి నాతో మాట్లాడకుండా ఉంటుందా? ఆంటీ ఆంటీ అంటూ
ప్రతి నిమిషం నాకు ఫోన్లు చేయదా? మధురైలో ఉందట, హాస్పిటల్లో ఉందట. మధురైలో ఫోన్లు పంచేయవా? హాస్పిటల్ నుంచి ఎవరు ఫోన్లు చేయరా? ఆఖరికి వాళ్ళమ్మ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు సార్? ఏం జరిగింది? జరిగిన దానికి తన వాళ్ళు దేవిని మన దగ్గరకు రానివ్వకుండా ఆపుతున్నారా? దేవి మన కోడలు, ఎవరాపినా మనం ఆగం కదా శాంతి. తనని ఇంటికి తీసుకొస్తాం కదా. మరి తను తను బాగానే ఉంది కదా సార్? నువ్విలా ఏదేదో ఊహించుకుని కంగారు పడేటట్లయితే నేను చాలా బాధపడతాను శాంతి. నిజం తెలియనప్పుడే కదా సార్ ఏం జరిగిందోనని కంగారు ఎక్కువగా ఉంటుంది. తెలిస్తే అంత ఉండదు కదా. ఏం జరిగిందో చెప్పండి, నేను అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా వింటాను. సరే చెప్తాను. దేవి కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దేవియా? ఎస్. అదేంటి సార్, దేవి అలా ఎందుకు చేస్తుంది? జరిగినవేవి మామూలు సంఘటనలు కావు కదా శాంతి. అటు తన కుటుంబం, ఇటు మన కుటుంబం కొంచెం సెటిల్ అయితే బాగుంటుందని తన అభిప్రాయం. అందుకు మనతో మాట్లాడకుండా ఉండడమేంటి? అయినా అంతా సెటిల్ అయిందిగా. వాళ్ల పెళ్లికి మనకేం అభ్యంతరమూ లేదు, వాళ్లకే లేదని మీరే అన్నారు. ఇంకా ఇలా ఎందుకు చేయడం? ఒక్క వారం రోజులు ఈ విషయం గురించి ఆలోచించక శాంతి. దట్ ఈస్ మై అడ్వైస్. ఈలోగా అంతా సెటిల్ అయిపోతుంది. కనీసం దేవి మహి మాట్లాడుకుంటున్నారుగా. ఆలోచించొద్దు అన్నానుగా. మందులు వేసుకున్నావా? ఇక రెస్ట్ తీసుకో. బాయ్ శాంతి. బాయ్ సార్. హలో ఆర్కే. సత్య, శాంతి ఫోన్ చేసింది. దేవి గురించి ఏవేవో ప్రశ్నలు అడుగుతోంది. అవును ఆర్కే, ఇందాకే కీర్తన కూడా మాట్లాడిందట. కీర్తన చెప్తుంది, దేవి కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని చెప్పాను. బాగా డిస్టర్బ్ అవుతుంది. కీర్తన్ నో పని చేయమను. శాంతిని ఎక్కడికన్నా తీసుకెళ్ళమను. అటెన్షన్ డైవర్ట్ అవుతుంది, లేదంటే ఇదే ఆలోచిస్తూ కూర్చుంటుంది. అంతా కలిసి ఆర్ఫనైజ్కి వెళ్తాం. శాంతికి అక్కడికి వెళ్ళడం ఇష్టం కదా. ఓకే, నువ్వు వెళ్ళగలవా? పర్వాలేదా? ఐఎమ్ ఫైన్ ఆర్కే. సరే, అందరూ కలిసి వెళ్ళండి. దేవి సంగతి తెలిసేదాకా శాంతిని కాస్త చూసుకుంటూ ఉండు సత్య. తప్పకుండా. బాయ్. బాయ్ ఆర్కే. పిన్నిగారు, మీరు దేవి పంపిన సీడీ చూసారా? సీడీయా? ఇల్లియే, ఎన్న సీడీ? దేవి ఏమి సీడీ పంపినాది? నాకేమీ తెలియదే. నువ్వు? నీతో పాటే చూశారు కదా రజనమ్మ. అది కాదు మునియమ్మ, నువ్వేమైనా తీసావా అని అడుగుతున్నాను. అబ్బే, నేనెందుకు తీస్తాను? నాకేం పని దాంతో? నేనేం తీలేదు. ఎన్న సీడీ అది? అవళ కంగారు పడుతున్నావు, ఏమున్నది అందులో? ఏం లేదు.
ఇది వాళ్ళ రూములో ఏడనో ఓ చోట పెట్టు. పో. తిండి కింద పెట్టేశాను. మంచిది. దెయ్యాన్ని కట్టుకుంటే ఆ దిక్కిన చింత చెట్టల్లా మనం ఎక్కాలన్నట్టు, నీతో ఉంటే ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది. అయితే పోవే, యారు ఉండమన్నారు, పో. నిన్నొదిలి నేనెక్కడికెడతానులే గోమతమ్మా. మరి ఎదుకు వాగుతావు? నోరు మూసుకుని ఉండొచ్చును కదా. అనుకున్నది చేసినానని చాలా తృప్తిగా ఉన్నాను. ఎదుకు సడగొడతావు? నిజమావే, అనుకున్నదంతా ప్లాన్ ప్రకారం భలే జరిగిపోయినాది. దాని మాటలు విన్నప్పుడు వాడి మొగము చూసి ఉండాలా? ఎవళ బాధపడినాడో, ప్రాణము పోతున్న మాదిరి అయిపోయినాడు. ఒక్క క్షణం అయ్యో పాపం అనిపించలేదా గోమతమ్మా? ఏమే, కసాయివాడు మేకను చూసి అయ్యో పాపం అనుకుంటే వాడి కడుపు నిండేది ఇప్పుడీ? ఈ మేక సెలవుబాబు ప్రాణాలు కాపాడింది కదా, అందుకనే అంటున్నాను. ఇప్పుడిది జ్ఞాపకం చేసేది తేవయా? అయినా ఇందులో నా తప్పేమి ఉన్నది? వాణ్ణి వదిలేయమని నేను దేవతో చెప్పినానా? ఆ మాటలంతా దానితో నేను మాట్లాడించినానా? అదే అంతా అన్నాది, తాళి తీసేసి పోయినాది. అది చేసిన పని వాడికి తెలిసే మాదిరి చేసినాను అంతే. అది తప్పు ఎట్లా అయినాది? నీతో వాదించలేను గోమతమ్మా. అసలే రాత్రంతా నిద్రలేదు, ఒకటే టెన్షను. కాసేపు పడుకుంటాను. పండుకో, అట్లన్నా కాసేపు ఆ నోరు మూత పడతాది, పండుకోవే. పార్టీ మున్నాకి నీ వీడియో చూపించింది దేవి. తన రియాక్షన్ నేను చెప్పక్కర్లేదనుకుంటా. నాకు ఇదంతా చాలా డిస్టర్బింగ్గా ఉంది. నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావనే ఉంది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. నీ మనసు మార్చుకో, తిరిగి వచ్చే. నువ్వు ఎక్కడున్నావో మున్నాకి చెప్పేస్తాను. లెట్ మీ డూ ఇట్ దేవి, ప్లీజ్. నో.